తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సర్కిల్ పరిధిలో డిసెంబర్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు, మీటింగ్లు ఏర్పాటు చేయకూడదని రామచంద్రపురం డిఎస్పీ బాలచంద్రరెడ్డి మీడియాతో తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి చేసుకుంటున్న ఆరోపణ ప్రత్యారోపణలపై ఈ నెల 23వ తేదీన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సత్యప్రమాణానికి సిద్దమవుతున్న కారణంగా లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రామచంద్రపురం డిఎస్పీ బాలచంద్రరెడ్డి మీడియాకు తెలిపారు. ఎవరూ కూడా గుంపులుగా ఉండొద్దని, ఐదుగురు మించి ఎవరూ మీటింగ్లు పెట్టొద్దని, ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేయడానికి వీలులేదని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ అనపర్తి ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆయన మీద ఆరోపణలు వస్తున్న దృష్ట్యా దానికోసం అనేసి 23వ తేదీ మధ్యాహ్నం 2:30 ఇట్లా ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని బిక్కవోలు వినాయక గుడి దగ్గరికి వచ్చి ప్రమాణాలు చేయమని చెప్పడం జరిగింది. ఇలా చేయడం వల్ల అంటే ఇరుపక్షాల్లో ఎక్కువ మంది గుమిగూడి ఎక్కువ శాంతి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు ఒక 6 రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి 26వ తేదీ వరకు అనపర్తి మరియు బికోల్ మండలాల్లో 144 సెక్షన్ విధించడం జరిగింది. కాబట్టి ఈ 144 సెక్షన్ అమల్లో ఉన్నంతకాలం 5 మంది లేదా అంతకంటే ఎక్కువ ప్రజలు ఒక దగ్గర గుమికూడకూడదు. ఇదందరికీ ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కారణం ఇదే, ఎవరు గుమికూడకూడదు, ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈ కాన్స్టిట్యున్సీలో రాకూడదు. అలాగే మొత్తం రామచంద్రపురం సబ్ డివిజన్ అంతా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది.